ఏపీ కర్ణాటక రాష్ట్రాలకు తాగు సాగునీటి వరద ప్రయాదానికి ఉన్న తుంగభద్ర డ్యాంకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. వరద ఉధృతికి పుల్లింగ్ చైన్ తెగి 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో సుమారుగా 75,000 క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకుపోతోంది. ఇలాగే నీరు దిగువకు వెళితే రోజుకు 9 TMC నీరు వృధా అవుతుంది. ఈ నీటిని తాత్కాలికంగా నిలిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి 100,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా దిగువకు వెళుతోంది. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధా అరికట్టేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. రోజుకు 9 TMC చెప్పిన 60 TMC నీరు ఖాళీ చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులో 60 TMC ఖాళీ చేశాక కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏపీ వాటా 35% ఉంది. అయితే డ్యామ్ నిర్వహణకు గత వైసీపీ సర్కార్ 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి సుంకేసులు ప్రాజెక్టుకు 100,000 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులు సూచించారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావుతో బావురాలకు ఎలా చూడాలి, ఇప్పుడు ఏ ప్రాంతాలకు ఎక్కువ ప్రమాదం పొంచుకునే అవకాశం ఉంది, ఎప్పటిలోపు ఈ ఐరన్ షీట్లు కావచ్చు లేదా ఆ ఫుల్ ఫామ్లో గేటు కావచ్చు, ఎప్పటిలోపు అమర్చే అవకాశం ఉందనుకోవాలి? తుంగభద్రకు సంబంధించి 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోస్కి, మంత్రాలయం, నందవరం మండలాలపై తీవ్రంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అటువైపు కర్ణాటకలోనూ దీనిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అదైతే ప్రధానంగా అక్కడి గ్రామాలకు ముంపు గ్రామాలు అలర్ట్ గా ఉన్నా కూడా ఏదైతే వరదలు వచ్చినప్పటి నుంచి కూడా కర్ణాటక ముంపు గ్రామాలన్నీ కూడా సుదూరంగా ఏదైతే నిర్వాసిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు అక్కడ పొంచి ఉన్న ప్రమాదం అంటూ ఏమీ లేదు. ఏదైతే ఖరీఫ్ కు నీరైతే అందించగలుగుతారు, కానీ రబీలోకి మాత్రం ఈ తుంగభద్ర నీటిని సప్లై చేయడంలో చాటకం ఏర్పడినట్టే మనం చెప్పుకోవాలి. దాదాపుగా 100,000 క్యూసెక్కుల నీరు ఉండేటటువంటి ఆ జలాశయం నుంచి మొత్తం నికర జలాలు వచ్చే కేవలం 40 క్యూసెక్కుల నీరే. మరి అటువంటిది 60 క్యూసెక్కుల నీరు వృధాగా గంగపాలు అయిపోయినట్టే మనం ఇక్కడ భావించాలి. మొత్తం ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాటా, ఆంధ్రప్రదేశ్కు ఏదైతే హక్కుగా ఉండేటటువంటి జలాలు అయితే కనుక కృష్ణా నదీ జలాల్లో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్కు హక్కు లేదు. కానీ కృష్ణా జలాల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం అంటే మిగులు జలాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ హక్కు ఉంది. మరి ఈ హక్కు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలు పారడం, అంటే ప్రధానంగా తుంగభద్ర అనేటటువంటిది అక్కడ దాదాపుగా 65-70% ఏదైతే ఇటువైపు తెలంగాణ, ఇటువైపు కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భౌగోళికంగా అక్కడ నుంచి నేరుగా మా కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఉన్నట్టు మా కర్నూలు జిల్లా సంగమేశ్వరం దగ్గర ఏదైతే కృష్ణా నదిలో కలవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇట్లా కలిసి మిగులు జలాలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోయేటటువంటి భౌగోళిక స్వరూపం ఇలా ఉంటుంది. మరి అయితే కనుక ఈ డ్యాము దగ్గర ఉన్నటువంటి గేట్ల విషయానికి వస్తే ఆ గేట్లు కూడా మొత్తం 33 గేట్లలో 19 ఏదైతే 17 నుంచి 33 గేట్లు వీటి పర్యవేక్షణ మొత్తం కూడా కర్ణాటక ప్రభుత్వం చూడాలి. అదే 1 నుంచి 17 గేట్లు ఇవన్నీ కూడా తెలంగాణ, అటువైపు ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకుంటూ ఉంటాయి. మరి అయితే కనుక టోటల్ గా ఒకే డ్యామ్ కాబట్టి దీని మొత్తానికి కలిపి ఒక ట్రిప్యునల్, ఏదైతే వాటర్ ట్రిప్యునల్, ఒక తుంగభద్ర వాటర్ బోర్డు అనేటటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. మరి ఈ వాటర్ బోర్డుకు సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు, వీటి పర్యవేక్షణ మొత్తం కూడా ఈ వాటర్ బోర్డు పరిధిలోనే ఉంటుంది. మరి ఈ వాటర్ బోర్డుకు సంబంధించి అధికారులు దీనిపై చాలా కాలంగా దీనిపై సాఫ్ట్ లాక్ సిస్టమ్ అనేటటువంటిది ఇప్పటి వరకు లేదు. ఏదైతే సాఫ్ట్ లాక్ సిస్టమ్ ఉంటే కనుక ఈ గేట్లు మూసివేయడానికి కానీ తెరవడానికి కానీ ఒక సిస్టమ్ అనేది ఉండేది. అయితే ఇది పాతకాలం నాటి గేట్లు కాబట్టి ఏదైతే సముద్రంలోకి అదనపు జలాలు, వరద నీటి జలాలు వదిలేటటువంటి క్రమంలో వదిలేసిన తర్వాత వాటిని మళ్ళీ ఏదైతే వరదలు, ఏదైతే వానలు తగ్గిపోయాయి, వరద ప్రవాహం కూడా తగ్గింది, తగ్గిన నేపథ్యంలో లాక్ చేసేటటువంటి క్రమంలో చైన్ లాక్, ఏదైతే చైన్ గేట్లకు ఉండేటటువంటి చైన్ తెగిపోవడంతో
ఒక్కసారిగా గేటు మొత్తం కూడా అమాంతంగా కొట్టుకుపోవడంతో ఈ ఉపద్రవం ఏర్పడింది. అయితే ఒకే గేటు ద్వారా ఇన్ని నీళ్లు పోయేటటువంటి పరిస్థితి కానీ ఎదురైతే కనుక టోటల్ డ్యామ్ కి పెను ప్రమాదం సంభవించేటటువంటి అవకాశం. మరి అందుకని మిగిలిన గేట్లన్నీ కూడా తీసి త్వర త్వరగా 60 క్యూసెక్ల నీటిని, 100 క్యూసెక్ల ప్రవాహంలో 60 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 40 క్యూసెక్ల పరిధిలో ఉన్నంతలోనే ఇప్పుడు ఏదైతే తుంగభద్ర వాటర్ బోర్డు అర్జెంటుగా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపింది, ఇరిగేషన్ అధికారులతో కూడా సమావేశమైంది. తక్షణమే వాటర్ ఏదైతే తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి ఐరన్ షీట్స్ ని ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేసిన తర్వాత దీన్ని శాశ్వతంగా కనీసం ఇది చేయాలంటే కనుక నీరంతా కూడా అడుగట్టి పోవాల్సి ఉంది. ఇప్పటికే 7-8 మీటర్ల ఎత్తుగా వాటర్ కూడా ఉన్నది. అక్కడ ఉన్నా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గజేతగాళ్ల సాయంతో, నిపుణుల సాయంతో ఆ గేట్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నారు. కానీ ముందుకు ఎంతవరకు సాగుతాయో అనేటువంటిది మాత్రం అనుమానమే. ప్రస్తుతం అయితే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు మాత్రం కొంచెం ఉందని మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. కౌతాలం, కోసి, మంత్రాలయం, నందవరం లాంటి మండలాలు, సమీప మండలాలు, లోతట్టు ప్రాంతాలకు మాత్రం ఇది పెనుముప్పుగానే భావించాలి. ఇది భారీ వర్షం లాంటిది ఏదైనా కూడా మళ్లీ గత వారంలో పడ్డట్టు మళ్లీ కానీ పడితే కనుక ఇది మాత్రం పెను ప్రమాదమే. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ 4-5 మండలాలను ఖాళీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి గేట్లు కొట్టుకుపోయిన విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా దీన్ని పరిగణించారు. వెంటనే ఆ పరిస్థితిని అధికారులతోటి, ఏదైతే ఇరిగేషన్ అధికారులతోటి సమీక్షించారు, మాట్లాడారు కూడా. ఇక విజయవాడ సెంట్రల్ రిజైన్స్ కమిషనర్ జాతీయ డ్యామ్ ఏదైతే జాతీయ జలాశయాల గేట్లు ఉండే వాటికి కొంతమంది నిపుణులు ఉంటారు, ఆ నిపుణులతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ నిపుణులు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ అంటే కొత్తగా డిజైన్ చేసిన వాటికి డబుల్ గేట్స్ ఉంటున్నాయి, ఇప్పుడు ఎప్పుడో పాతది కాబట్టి దీనికి సింగిల్ గేట్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుందా? ముఖ్యంగా గత 5 ఏళ్లలో వైసీపీ 1 రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి నిర్లక్ష్యం వహించిందని చెప్తున్నారు. అంటే ఎవరి నిర్లక్ష్యం ఎక్కువ కనిపిస్తోంది ఇక్కడ? అంటే వాస్తవానికి వాటా అయితే గనక దాంట్లో ఏదైతే జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా వాటా లేదు. కానీ ఈ ఇటువైపుకి రావడానికి గేట్లు ఉపకరిస్తాయి కాబట్టి వాళ్ళు ఫండ్స్ అడగటం జరుగుతుంది. కానీ గతంలో ఎప్పుడూ కూడా తుంగభద్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే మెయింటెనెన్స్ కానీ దేనికి కూడా నిధులు పరిస్థితి లేదు. కానీ గేట్లు కొట్టుకుపోయినప్పుడు, ఇటువంటి ఉపద్రవం తలెత్తినప్పుడు మాత్రమే ఈ వాటాల గురించి, వీటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం హక్కు లేదు, ఎక్కడ కూడా హక్కు అనేది లేదు. ఎగువ జలాలు ఎగువకు వచ్చినప్పుడు మాత్రమే ఇటువైపు శ్రీశైలం జలాశయానికి కానీ ఇటువైపు తుంగభద్రకు కానీ ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్కు హక్కు అయితే లేదు. మిగులు జలాలు మాత్రమే వాడుకునేటటువంటి వెసులుబాటు ఉంది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తిగా వరద జలాల మీదే ఆధారపడి ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఇవన్నీ కూడా కృష్ణా జలాలను ఆధారపడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జలాశయాలు కానీ, నదులు కానీ, ప్రవాహాలు కానీ పూర్తిగా వరద జలాల మీదే ఆధారపడాలి. అయితే కనుక గేట్లు ఇది గత దశాబ్దంన్నర క్రితం గేట్లు పెంచి, ఆల్మట్టి డ్యామ్ గేట్లు పెంచి కట్టుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు అది. కానీ దాన్ని నియంత్రించేటటువంటి అధికారం కేంద్రానికి ఉన్నా కూడా, కేంద్ర జలశక్తి శాఖకు ఉన్నా కూడా అది వాళ్ళ పరిధిలోని అంశం కాబట్టి గేట్లు కూడా పెంచుకొని పెట్టుకున్నారు. అయితే దాన్ని మనం నియంత్రించేటటువంటి హక్కు అయితే కనుక ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లు తెగిపోయాయంటే, అయితే తెగిపోయిన గేట్లు కూడా ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో ఉన్నటువంటి గేట్లు కాదు. 17-33 గేట్ల మధ్య ఏ గేటు మరమ్మతులైనా, ఏ గేట్ల నిర్వహణ అయినా అది పూర్తిగా తుంగభద్ర నది పరిధిలోకి వస్తాయి. మొత్తం కూడా ఈ తుంగభద్ర నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటకకు సంబంధించి మేజర్ రోల్ కర్ణాటక. కర్ణాటక భూ ప్రాంతంలో నైసర్గిక స్వరూపంగా మొత్తం కూడా అక్కడే పుచ్చి ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనిది. అయితే ఏదైతే పూర్తిగా తుంగభద్ర మీద హక్కు కూడా దానికే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ ఇవన్నీ దిగువ రాష్ట్రాలు. ఈ దిగువ రాష్ట్రాలకు, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీరే ఆధారం. అందుకని హక్కు లేదు. కానీ వరద నీరు, మిగులు జలాలు వాళ్ళకి ఎక్కువైతేనో, వాళ్ళకు ఉపద్రవం సంభవిస్తేనో అవన్నీ కూడా మన దేశాల మీద వదిలే, మన రాష్ట్రాల మీద వదిలేయటం జరుగుతుంది. మరి ఈ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గేట్లు తెగిపోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మాకు సంబంధం లేదని మాత్రం పట్టించుకోవట్లేదు. నారా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే అధికారులను అక్కడికి పంపించాడు, మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బయ్యావుల కేశవ కేతనేని, ఇరిగేషన్ శాఖ మంత్రి
నిమ్మల రామానాయుడికి అయితేనేమి ఆదేశాలు జారీ చేశారు. ఇరిగేషన్ సిజి కూడా సర్పరంపర వేగంతో అక్కడికి వెళ్లి పర్యవేక్షణ చేస్తున్నారు. స్థానికంగా ఇటువైపు ఆంధ్రప్రదేశ్ లో ఉండే కర్నూలు ప్రాంతంలో కూడా ఏమాత్రం ఎవరికి ఎటువంటి ఉపద్రవం గాని ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మరి అందుకు అనుగుణంగానే ఆయా ప్రాంతాల్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ 4-5 మండలాల్లో సాటింపు కూడా ఏర్పిస్తున్నారు. అధికారులను అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించాలి, అందరికీ అవేర్నెస్ తేవాలి. ఒక ఉపద్రవం సమీప రాష్ట్రంలో అదేది నైబర్ రాష్ట్ర స్టేట్ లో సంభవించింది కాబట్టి ఆ గేటు సంబంధించినటువంటి విపత్తు ప్రజలపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు చాలా పకడ్బందీగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం జరుగుతుంది. సతీష్.